హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో వరల్డ్ రైనో డే 2021 చూద్దామండి. ఖడ్గ మృగాల గురించి ఈ ఆసక్తికరమైన విషయాలు మీకు తెలుసా? అయితే వీడియో మొత్తం చూడండి, తెలుసుకోండి. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 22వ తేదీన ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఆ రోజునే క్యాన్సర్ రోగులకు ఉత్సాహాన్ని కల్పించేందుకు వరల్డ్ రోజ్ డేని కూడా జరుపుకుంటారు. అదే సమయంలో ప్రపంచ ఖడ్గ మృగాల దినోత్సవం కూడా జరుపుకుంటారన్నమాట. ఈరోజునే ప్రపంచంలోని ఖడ్గ మృగాలపైన ప్రజలు అవగాహన కల్పిస్తారు. ముఖ్యంగా ఆఫ్రికా, ఆసియా కనిపించే వాటికి కాపాడేందుకు ఏ చర్యలు తీసుకోవాలో సూచిస్తారు. అయితే వీటిలో చాలా రకాలు ఉన్నాయి. ఈ సందర్భంగా ప్రపంచ ఖడ్గ మృగాల దినోత్సవం యొక్క చరిత్ర ఏంటి, దీని ప్రాముఖ్యత మరియు థీమ్ ఏంటని ఆసక్తికరమైన విషయాలను ఈ వీడియోలో మీకోసమండి. ప్రపంచ ఖడ్గ మృగాల దినోత్సవం 2010 సంవత్సరంలో ప్రారంభమైందన్నమాట. ప్రపంచవ్యాప్తంగా ఈ ఖడ్గ మృగాల దినోత్సవాన్ని 2010లోనే స్టార్ట్ చేశారు. దక్షిణాఫ్రికాలో వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ అంటే WWF ప్రపంచ ఖడ్గ మృగాల దినోత్సవాన్ని ప్రకటించింది. 2011వ సంవత్సరం నుండి ఈ దినోత్సవాన్ని మంచి ఆదరణ, గుర్తింపు లభించిందన్నమాట. అయితే ఇప్పటి వరకు ప్రపంచ దేశాల్లో ఖడ్గ మృగాల్లో 5 రకాలు ఉన్నాయని గుర్తించారు. అందులో ఆఫ్రికాకు చెందినవి నలుపు, తెలుపు రంగులో ఉంటాయి. ఆసియా ఖండంలో ఇండోనేషియాలో 1 కొమ్ముతో ఉంటాయి. ఇవి సుమత్రా జావాలో ఎక్కువగా కనిపిస్తాయి. మన దేశంలో కూడా జావా వంటి రకమైన ఖడ్గ మృగం అంటే 1 కొమ్ము ఉండేవి ఎక్కువగా కనిపిస్తాయి. వీటిని సజీవంగా ఉంచేందుకు మన ప్రయత్నం చేయాలి అనే ఈ దినోత్సవం యొక్క ఉద్దేశం అన్నమాట. ఖడ్గ మృగాలు ఎక్కువగా కదల్లేవు. ఇవి ఎక్కడ ఉంటే అక్కడే గడ్డిని తింటూ ఉంటాయి. అయితే వీటికి తెలివి చాలా తక్కువ ఉంటుంది. వీటికి ముక్కు నుండి కొమ్ము పెరుగుతుంది. అందుకే వీటిని రైనోస్ రేస్ అని అంటారు. అయితే దీని అర్థం ముక్కు కొమ్ము చూడడానికి ఏనుగు దంతంలా కనిపించినా అది ఎముకతో జత అయింది కాదు, దాని వెంట్రుకలే కొమ్ములాగా మారుతాయి. అయితే ఆ కొమ్ము చాలా బలంగా ఉంటుంది. ఇది తన కొమ్ముతో పొడిస్తే వారి ప్రాణానికి గ్యారంటీ అనేది లేదన్నమాట. అయితే ఈ ఖడ్గ మృగాలు శాకాహారి. ఇవి గడ్డి మొక్కలను మాత్రమే ఎక్కువగా తింటాయి. అయితే ఇవి ఇతర జీవుల్ని వేటాడడం, భయపెట్టడం, హింసించడం వంటివి చేయవు. ఇతర వాటిని వాటి జోలికి కూడా వెళ్ళవన్నమాట. అయితే ఇవి చాలా బరువు ఉంటాయి. ఇవి ఎంత అంటే ఏకంగా 2500 కిలోల బరువు వరకు పెరుగుతాయి. అంటే మనలో సుమారు 30 మంది బరువుతో సమానమని చెప్పొచ్చు. వీటి పొడవు సుమారు 1.8 మీటర్ల పొడవు అనేది ఉంటుందన్నమాట. అయితే ఈ జంతువులు ఎక్కువగా సూర్యాస్తమయం సమయంలో చీకటి వేళలో ఆహారాన్ని తినడం ప్రారంభిస్తాయట. పగటిపూట ఎండ ఎక్కువగా ఉండడం వల్ల ఆ సమయంలో నిద్రకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తాయట. చల్లగా ఉండే బురద నీటిలో సేద తీరుతాయి. వీటికి బురద అంటే చాలా ఇష్టం. ఎందుకంటే వీటి చర్మం సూర్యుని వేడిని తట్టుకోలేదు. అలాగే పురుగులు చర్మాన్ని కుట్టకుండా ఉండడానికి కూడా బురదలోని వాటి చర్మాన్ని కాపాడుకుంటూ ఉంటాయి. అంతేకాదు ఇవి ఒంటరిగా ఉండేందుకే ఇష్టపడతాయట. అయితే వీటిలో వైట్ రైనోస్ మాత్రం గుంపులుగా ఉంటాయి. వీటి గుంపును క్రాష్ అని పిలుస్తారు. అందులో ఆడ ఖడ్గ మృగాలు వాటి పిల్లలు కూడా కలిసి ఉంటాయట. ఇవి కూడా సరిహద్దులను పెట్టుకొని ఆ ప్రదేశం తమది అని సూచించేందుకు మూత్రాన్ని పోస్తాయట. ఇక ప్రస్తుతం మన ప్రపంచంలోని అరుదైన జీవుల్లో ఈ ఖడ్గ మృగాలు ఒకటి. ప్రస్తుతం 29,000 జీవించి ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. 20వ శతాబ్దంలో వీటి సంఖ్య 5 లక్షల దాకా ఉండేది. వీటి కొమ్ముల కోసం చాలామంది వేటగాళ్ళు వీటిని అక్రమంగా వేటాడడంతో వీటి సంఖ్య అనేది తగ్గిపోయింది. ఆసియా దేశంలో ఈ కొమ్ములను రకరకాల మందుల తయారీలో వాడుతున్నారు. వీటి కొమ్ము కోసం వాటి ప్రాణాన్ని తీస్తున్నారు. అయితే తమకు రక్షణగా ఉండే కొమ్ము లేకపోవడంతో ఈ ఖడ్గ మృగాలు ప్రాణాలు కోల్పోతున్నాయన్నమాట. ఇదండి ఇవాళ రైనోసర్స్ గురించి చిన్న ఇన్ఫర్మేషన్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే కొత్తగా ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మళ్ళీ మంచి ఇన్ఫర్మేషన్ వీడియోతో కలుసుకుందాం. మీ దివ్యశ్రీ, ఫుడ్ అండ్ బ్యూటీ.